भारत माता की। భారతీయ విశ్వవిజేత మిషన్ ఇంకా హృదయపూర్వకంగా జనసేనాని పుట్టినరోజుకి మేము మనస్ఫూర్తిగా వచ్చేసి విశేష తెలుపుతూ ఉన్నాము. సార్, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడో మా హృదయం వచ్చేసి ఎక్కడో నాలుగు గోడల మధ్యలో అణిగిపోతూ ఉంది. దాన్ని తట్టి లేపాలి. మీరు తట్టి లేపినారు ఈ రోజు వచ్చేసిందన. ఖచ్చితంగా ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చేసిన జన సైనికుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఈ దేశాన్ని, ఈ ఆంధ్రప్రదేశే కాదు, ఈ దేశ భవిష్యత్తు మొత్తం మారాలన్నా కానీ ఖచ్చితంగా ఈ సూత్రాలతో వెళ్తేనే అది దేశ భవిష్యత్తు కూడా మారుతుందనేది మేమందరూ నమ్మినాం. మనస్ఫూర్తిగా ఈ భారతీయ విశ్వవిజేత మిషన్ ఇంకా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్. కోరికలన్నీ వేస్తాం అమ్మ ఓట్లు. ఎందుకు వేస్తారు పవన్ కళ్యాణ్ గారికి? మంచి వ్యక్తిని వేస్తాం. ఏం చూసారు ఆయనలో మంచి? ప్రజల్లో మంచితనం వచ్చి కాబట్టి ఆయనకి, మాకు మంచితనం వచ్చింది. ప్రజల్లో తిరుగుతున్నారు. అవును. ఏ హోదా లేకపోయినా కూడా. అవును అవునమ్మా. ఇంతకు ముందు మీరు చాలా పార్టీలు చూసారు కదా? అన్నీ చూసిండాము, అన్నీ కడకేసిండాము. ఇది కొత్త పార్టీని, దీన్ని చూస్తాము అనేది ఒక మాట ఉంది. జై జనసేన. మొట్టమొదటిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సరే చిలంపల్లి, బైరెడ్డిపల్లి అండ్ మండలము పలమనేరు నియోజకవర్గం తరపున సార్ గారికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మీరు చాలా చేసుకొని మీ నీడలో మేమంతా చల్లగా ఉండాలని, బడుగు బలహీన వర్గాలకు ఒక గుర్తింపు అంటూ రావాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. మా వీర మహిళా తరపున ముఖ్యంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. అందరి ప్రియతమ నాయకుడు మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో కేక్ కట్ చేస్తున్నాము. మేము చిత్తూరు జిల్లా జనసేన వీర మహిళా నాయకులము. మేము సుభాషిణి గారు మరియు జనసేన నాయకులైన సురేష్ గారు, డాక్టర్ నరేష్ గారు, భరత్, పలమనేరు, ఇంకా నాకు పేర్లు
చీలంపల్లి యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో కేక్ కట్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే 2019 ఎలక్షన్స్లో మనందరం జనసేనకు ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసుకుందాము. ఇదే నా మనవి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బైరెడ్డిపల్లి నుంచి చీలంపల్లి తీర్థం కైగల్ నుంచి చాలామంది వచ్చారు. అందు ప్రతి ఒక్క జన సైనికుడి తరపున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మనమందరూ ఇలాగే ఏదే యూనిటీతో కష్టపడి ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని సీఎంగా చూసి, మన పొలంలోని నియోజకవర్గంలో కూడా మన ఎంతైన అమర్నాథ్ రెడ్డి మినిస్టర్గా ఉన్నాడు, అంత ప్రెషర్ ఉన్నా ధైర్యంగా ముందుకొచ్చి జెండా పట్టుకున్నారు ప్రతి ఒక్కరు. ఈరోజు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాగే ముందుకెళ్ళి ప్రతి ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేసి ఈసారి పొలంలేని నియోజకవర్గంలో కూడా జనసేన జెండాను ఎగరేయాలని కోరుకుంటూ, పిలిచిన వెంటనే వచ్చిన సుభాష్ నక్క గారికి, సురేష్ అన్నకి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై జనసేన. ప్రతి ఊర్లో ఉన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంను ఒకటి క్లియర్ చేసుకొని మన జనసేన తరఫున ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నాయి, పెద్ద నాయకులు ఉన్నారు, ఊర్లో ప్రాబ్లం అట్లే ఉన్నాయి. ఒక స్కూల్ లేదు, టాయిలెట్స్ లేదు, చాలా తొందరలు ఉన్నాయి, చరండీలు లేవు, చాలా ప్రాబ్లం ఉన్నాయి. అవంతా క్లియర్ చేస్తాం లేదు, ఇప్పుడిప్పుడే లైట్లు వేస్తూ ఉన్నారు, లైట్లు కూడా లేదు, మబ్బుగా ఉంది. యూత్ అంతా గెలిపించి పెద్దోళ్ళు ఎంతెంతో మంది ఉన్నారు, ఏమీ చేస్తాం లేదు. మనం చేయాలా, ఉడుకు రక్తం రావాలా, అట్లే ఏంది మంచి జరగాల అని కోరుకుంటా ఉన్నాను. జై జనసేన, జై జనసేన పవర్ స్టార్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన రాజకీయాలకి మంచి చేయాలని ప్రజలకి ఎంతో ఆతృతంగా ముందరకు వచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ యూత్ అంతా ఆయన వెనకుండి మంచి చేయాలని కోరుకుంటూ, జనసేనని 2019 ఎలక్షన్లలో గెలిపించాలని కోరుకుంటూ, అందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు, సురేష్ అన్న గారికి, మేడం గారికి, అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు మనం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కారణం ఏమంటే మన అన్న పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్, పవర్ స్టార్. ఇన్ని రోజులు మనము ఒక కథానాయకుడు జన్మదిన వేడుకలు జరుపుకున్నాం, ఈ రోజు నుంచి ప్రజానాయకుడు జన్మదినం జరుపుకుంటున్నాం. మనకు మా 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది, అన్నగారు 47 సంవత్సరంలో మనకు పూర్తిగా స్వాతంత్రం వస్తుంది. నేటి నుంచినే ఇక్కడ ఉన్న పెద్దలు, వీర మహిళా అధ్యక్షురాళ్ళు అన్నగారికి, దిలీప్ అన్నగారికి, చీలంపల్లి గ్రామస్తులకి, బైరెడ్డిపల్లి మండల పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ, పలమనేర యోజకకు ఉన్న అభిమానులందరికీ, అందరి తరపున అన్నగారికి జన్మదిన వేడుకలు ముమ్మరంగా జరుగుతున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రాలంతా కూడా మనం కూడా బ్రహ్మాండంగా జరుపుతున్నాం. జై జనసేన. సార్, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు కేక్ కట్ చేసుకుని సంతోషంగా మనం ఇచ్చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలకి, చిన్నలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మనం ఇలాంటి పండుగలు ప్రతిరోజు చేసుకునేలాగా మన పవన్ కళ్యాణ్ని మనం వచ్చి నిలబెట్టి మనం గెలిపించుకునే బాధ్యత మనకు ఉందని మీ అందరికీ సమూహంగా తెలియజేసుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్. ముందుగా నా దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలామంది ఇప్పటికీ యువత పవర్ స్టార్ అంటున్నారు. పవర్ స్టార్ పోయేసి 2 సంవత్సరాలు ముందరనే పవర్ స్టార్ అయిపోయింది. 2 సంవత్సరాల నుండి మనం ఇప్పుడు ఈ రోజు నుండి పవర్ స్టార్ అనుకుండా జనసేన అంటేనే మన పార్టీ జెండా 2019 ఎగరేయగలుగుతాం. సో ఎవరైనా కానీ ఇంకటి నుంచి పవర్ స్టార్ అనేది దయచేసి వదిలేసి జనసేనాని అనండి. మన నాయకుడిని 2019 సెప్టెంబర్ 2వ తేదీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ మనం చేస్తాం, పక్కా చేస్తామని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా దేవుడికి కొంచెం కళ్ళేమో బాగాలేదని తెలిసింది, ఆ కన్ను కూడా దగ్గరలోనే కుదుర్కోవాలనేసి ఈరోజు ఆంజనేయ స్వామికి పూజ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి ఊర్లోనూ అంగరంగ వైభవంగా మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలు జరుగుతున్నాయి, ఫ్యాన్స్ అందరూ కూడా ర్యాలీలు చేస్తున్నాం. ఇలా ర్యాలీలే కాకుండా ఎలక్షన్స్ అప్పుడు ఓటు బాక్సులో కూడా మన సత్తా ఏంటో చూపిస్తారనే అందరికీ నా ఇది చేసుకుంటూ జై జనసేన, జై హింద్, జై జనసేన. ఈరోజు మన ప్రీతమ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు బైడిపల్లి మండలం ఈ చీలంపల్లి గ్రామస్తులు కలిసి జరుపుకుంటున్నాము. ఈ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరానికి పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ జనసేన పార్టీని అధికారంలో కూర్చోబెట్టి బహుమతిగా ఇద్దామని
అందరినీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే సంవత్సరం సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మనం ఇదే ఇంతే ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. జై జనసేన, జై హింద్. నాయకుడు జనసేనాని అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూస్తుంటే అందరి ముఖాల్లో సంతోషం, ఆనందం, ఎంతో పండగ రక వాతావరణం. అసలు ఊరూరా వాడవాడ దారంతా చూస్తున్నాం. ఎక్కడ చూసినా మన జనసేనాని జన సైనికులే ఉన్నారు. మన జెండాలు ఎగురుతున్నాయి, మన పోస్టర్లు ఉన్నాయి, బ్యానర్లు ఉన్నాయి. ఇదే ఊపు, ఇదే ఉత్సాహం మనం 2019 వరకు నిరంతరంగా కొనసాగించాలి. మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అయ్యేంత వరకు మనం ఇదే ఉత్సాహం కంటిన్యూ చేయాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా నా నాయకుడు, నా గలం, నా దళం, నా బలం, నా పగురైనటువంటి శ్రీ కొనదేల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అక్కడ 2 జెండాలు ఉన్నాయి. ఒక జెండా మన జాతీయ జెండా, ఇంకోటి మన పార్టీ జనసేన పార్టీ జెండా. ఒక జెండా పగురు 1947 తెల్లవాళ్ళకి మనం చూపించాం. అలాగే 2019 జనసేన జెండా పొగరు గెలుపుతో మనం అందరూ చూపిస్తాం, చూస్తారనేసి సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై హింద్. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారికి. మరి మేము ఏమింటే మనమంతా యూత్, ఓకే బాగుండదు, కానీ మనము మన ఊర్లలో తెలియదు ఇంకా జనసేన అనేది. ఆ ఊర్లలో ఇంటింటికి వెళ్ళి మనము మన మన పార్టీని తెలియజేయాల. మనం ఏదో వచ్చాం కేక్ కట్ చేసామనేది కాదు, మనము మన మన శాయశక్తులో ప్రయత్నించి మన సార్ని గెలిపించే విధంగా మనం ప్రయత్నించాల. ఎవరికి తెలియదు, మనం చేసి చూపించాలా ఇంటింటికి ఏం చేయాలా, ఎట్లా మనం మన నాయకుడు వస్తే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అది చేసి మనము గెలిపించుకోవాలా మన నాయకుడిని. జై జనసేన. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. బరడపల్లి మండలం పొలంనేర్ కాన్స్టిట్యూన్సీ నుంచి. జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుంది బరేడిపల్లి మండలంలోని. జనసేన, జై జై హింద్. ఈరోజు మనం అందరం గర్వించి మనం మాతృమూర్తిగా కొలిచేటువంటి మన భరతమాత స్వాతంత్రం వచ్చి 72 నెలలు అవుతున్నా ఇప్పటికీ దేశంలో అనేక కులాలను, అనేక మతాలను, అనేక మంది ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా విభజించి పాలించి అన్ని వర్గాలను మోసం చేస్తూ, దోపిడీ చేస్తూ, నీచంగా రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ దేశంలో, భారతదేశంలోనే అన్నపూర్ణగా వెలుగొందినటువంటి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక తెలుగోడిగా ఈ నీచ స్వార్థ కుళ్ళు కుతంత్ర కుటిల రాజకీయాలకు చరమగీతం పాడడానికి నేనున్నానంటూ ఒక్కడిగా దమ్ముతో, తెగువతో బలంగా ప్రజల మధ్యకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎంతో విలువైనటువంటి సమయాన్ని, ఎంతో విలువైనటువంటి సంపదని, ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా వదులుకొని ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన మన నాయకుడు, ప్రజానాయకుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మనం అందరం కూడా జనసేన సైనికులుగా మన నాయకుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను గౌరవించి వారి లక్ష్యాన్ని సాధించడమే మన లక్ష్యంగా ఉంచుకొని రాబోయే 2019 మనం అందరం కూడా ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారి లాగా బలంగా పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ నేను సవినయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది అనేక కులాల వారు, ముస్లింలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అనేక కులాల వారు, కమ్మలైతేనేమి, రెడ్లు అయితేనేమి, కాపులు అయితేనేమి, మంగళూరు అయితేనేమి, రజకులు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, అనేక కులాలు, ఎన్నో వందల కులాల వారు ఆ రోజు ఐక్యమత్యంగా కలిసి పరాయి దేశస్తులైన తెల్లవారిని, బ్రిటిష్ వారిని పోరాడి దమ్ముగా ఎదుర్కొని ఈరోజు మన దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. అయినప్పటికీ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల చేతిలో ఈరోజు అధికారం కీలుబొమ్మగా మారి ప్రజలందరినీ కూడా అధికార పెత్తనంతో వారి జులుం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ ఎక్కడా ప్రజలందరికీ కూడా సమాన అభివృద్ధి లేదు. అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు సమానంగా లేవు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా, ఒక్కొక్క జిల్లాలో ఒక విధంగా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా ఉన్నాయి. ఈ వివక్ష
ఈ అసమానతలు, ఈ రుగ్మతలు ఇవన్నీ కూడా అంతం అవ్వాలంటే ఒక స్వచ్ఛమైన రాజకీయం నేటి తరంకి కావాలి. ఆ నవతర రాజకీయమే ఈ జనసేన పార్టీ అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో నవశకానికి నంది పలకడానికి ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో ఎదురు నిలబడే సైనికుల వలె ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు సాగాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తున్నాను. కాబట్టి రాబోయే 2019లో అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి, ప్రజలందరి సుఖ సంతోషాల కోసం మనందరం కూడా కలిసి ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా జనసేన పార్టీ సైనికులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చీలంపల్లి యూత్కి, అదేవిధంగా బైరెడ్డిపల్లి జనసేన సైనికులకి, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ జనసేన సైనికులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మన పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలోని నల్లగొట్లపల్లిలో ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క గ్రామంలో కూడా జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందని రానున్నటువంటి రోజుల్లో గర్వంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ ఈరోజు సామాన్యుల పార్టీ, ప్రస్తుతం ఉన్నటువంటి రాక్షస పాలన చేస్తున్నటువంటి పార్టీలు, అధికార పెత్తనం కోసం ఎదురు చూస్తున్నటువంటి పార్టీలకు భిన్నంగా ఈరోజు జనసేన పార్టీ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మేనిఫెస్టోకు ముందుగా విడుదల చేసినటువంటి అంశాలను చూసుకున్నట్లయితే 33% మహిళా రిజర్వేషన్, రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఈరోజు నేరుగా వారి అకౌంట్కి
డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది, అదేవిధంగా మహిళలకు ఉచిత సిలిండర్ అనేది కానీ, అదేవిధంగా అనేక బీసీ కులాలకు రిజర్వేషన్ శాతం పెంపు కానీ, అదేవిధంగా కాపు కులస్సులను 9వ షెడ్యూల్లోకి చేర్చి వాళ్ళని బీసీలుగా పరిగణించేటువంటి విషయం కానీ, అదేవిధంగా అన్ని వర్గాల వారికి ఈరోజు సమాన అభివృద్ధి చూపడానికి పవన్ కళ్యాణ్ గారు అనేక ప్రణాళికలతో ముందుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వారిని ఆదరించి ఆశీర్వదించి 2019లో ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. ఈరోజు నల్లగుట్ల పవన్ కళ్యాణ్ బట్టిపు గారి పుట్టినరోజు సందర్భంగా నల్లగుట్లపల్లి గ్రామంలో గంగవరం మండలం పల్లెమనే నియోజకవర్గం నల్లగుట్లపల్లి గ్రామంలో ఈరోజు జెండా వేగడం జరిగింది. ఈ జెండాకి సహకారులు అందించిన నల్లగుట్లపల్లి గ్రామస్తులకి, అదేవిధంగా బీవీఎం శివశంకర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రానున్న రోజుల్లో పల్లె పల్లెకు జనసేన జెండా పలమనేరు నియోజకవర్గంలో ఎగరేస్తామని, పలమనేరు నియోజకమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పల్లె పల్లెకు జనసేన పట్టణంలో పల్లెల్లో అన్ని చోట్ల జెండా జనసేన జెండా రెపరెపలాడుతుందని మనస్ఫూర్తిగా ఆడిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఆలోచనలను సూచనలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ చైతన్యపరుస్తూ 2019లో సీఎం కావడమే లక్ష్యం, సీఎం చేయడమే లక్ష్యంగా మా పవన్ కళ్యాణ్ కోసం మేము కష్టపడతాం. జై జనసేన, జై హింద్.